ఈ ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ఉద్యోగ రిస్క్ జరిగితే నమస్కారాలు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎవరైనా ఇంటి ఒకటి చెప్తారు. అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా అందరికన్నా ముందు ఆ సిపిఎస్ ఇంప్లిమెంట్ చేసింది. అంత ఆతృత అవసరం లేదు. హైదరాబాద్లోను రాష్ట్రంలోను మరియు ఆ రోజు మన గవర్నమెంట్ అడిగితే ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు 13 జిల్లాల కలెక్టరేట్ ఎదురుగా 10 నుంచి 1 గంట దాకా సిపిఎస్ విధానం రద్దు చేయాలి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి, ఇక ఏ పోస్ట్ ఇచ్చినా రెగ్యులర్ ప్రతిపాదకన వాళ్ళని ఉద్యోగాలను నియమించాలని చెప్పేసి మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఎటువంటి భద్రతాభావం లేకుండా దాదాపు 180,000 మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నారు. వారందరికీ భరోసా కావాలంటే అసెంబ్లీలో గారి చర్చించి ఈ సిపిఎస్ విధానాన్ని మీద ఒక సుష్టమైన వైఖరిని ప్రదర్శించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికీ చాలా విడతలుగా చేసాం ధర్నా కార్యక్రమం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మెలుకొని ఈ ఎలక్షన్ మూమెంట్లో అయినా మేము సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని నియమించాలని చెప్పి కోరుకుంటున్నాం.